భారతదేశంలోనే ఏ ఒక్కరూ కూడా ఒక పార్టీని ప్రారంభించి దశాబ్దం ఎమ్మెల్యేలు లేకుండా ప్రజలు మన్ననలు పొంది డబ్బు లేకుండా ఏ మాత్రం రాజకీయంగా మనకి చట్టసభలో స్థానం లేకపోయినా మీ గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి జనసేన ఈరోజు అందరికీ ఒకరికి కాదు 5 కోట్ల మంది ఆంధ్రులకి, ఎక్కడ తెలుగువాడుంటే తెలంగాణ కాదు కర్ణాటక ఎక్కడున్నా సరే జనసేన 7 మనకి సిద్ధాంతాలని గుండెల్లో పెట్టుకున్నారు. సాక్షాత్ మనకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చాలా గర్వంగా జనసేన ఒక కండు వేసుకుని చెప్పారు, ఇది నేను మీ పార్టీకి అంత మర్యాద ఇస్తున్నానని. దేనికి మర్యాద ఇస్తున్నాం? డబ్బులతో అమ్ముడైపోయే పార్టీ కాదు, జగన్ లాగా ఒక సారా ప్యాకెట్ ఇస్తే అమ్ముడైపోయే పార్టీ కాదు, బిర్యానీ ప్యాకెట్ల కోసం అమ్ముడైపోయే పార్టీ కాదు. దెబ్బతిన్నాం దశాబ్ద కాలం, దశాబ్దం ఎవ్వరు కూడా పార్టీని నడపలేకపోయారు. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు. పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకున్న ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడు, ఆశయాల కోసం నలిగిపోయే ప్రతి పౌరుడు, జనసేనకి ఒక్కచో ఒక్కరు కాదు, యునైటెడ్ కింగ్డమ్ దగ్గర నుంచి అమెరికా, యూరప్, మీరు ఏ మూలకెళ్ళండి, భారతీయుడు ఈ దేశం ఇలా ఉండాలి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కాకూడదు, జాతీయ భావాల కోసం పరితపించే ఒక సరిహద్దులోని ఒక సైనికుడు, ఎవరైనా జనసేన సిద్ధాంతాలకి ఆకర్షితులై గుండెలో పెట్టుకున్నారు. నేను ఎప్పుడు గొంతెత్తినా, ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసం గొంతెత్తలా, ఎప్పుడు గొంతెత్తినా ఒక ప్రాంతం కోసం గొంతెత్తలా, మనిషి కష్టాల్లో ఉంటే గొంతెత్తాను. నా కులం అని చూడ, నా ప్రాంతం అని చూడ, నా భాష అని చూడ, నేనేమి చూడ, మనిషి కష్టాల్లో ఉన్నాడా లేదా అని చూశా. చాలా ఆవేదన ఉంది నాకు, నేను మనుషుల్ని విడదీయలేను. కులాల తాలూకు వెనుకబడుతున్నాను గుర్తించేవాణ్ణి, కానీ కులాలని అడ్డం పెట్టుకొని నేను కులాలతోటి రాజకీయం చేసేవాడిని కాదు. ఇందాక గొల్లప్రోలకి వెళ్తే ఒక 12 ఏళ్ల బిడ్డను తీసుకుని నీకు ఏం కావాలనుందని, ఏ కులం అని తెలియదు నాకు, అడిగితే నాకు ఆర్మీకి వెళ్ళాలను, మీరు హారతులు ఇస్తారు నాకు, అది నాకు బాధ్యత, నేను దాన్ని గర్వంగా ఫీల్ అవ్వను. భగవంతుడికి ఇవ్వాల్సిన హారతులు అవి, మీరు ఏమి ఇచ్చినా సరే, దండాలు పెట్టినా సరే నేను ఒకటే పెట్టుకుంటాను, అన్ని జీసస్కి వెళ్ళాలి, అల్లాకి వెళ్ళాలి, శ్రీపాదం శ్రీవల్లభుడికి వెళ్ళాలి, ఆదిశక్తికి వెళ్ళాలి, శివుడికి వెళ్ళాలి, విష్ణువుకి వెళ్ళాలి, 7 కొండల వాడికి వెళ్ళాలని కోరుకుంటాను తప్ప మీరు ఏమి చేసినా నేను అందరూ బాగుండాలని చేస్తాను. ఎందుకు దశాబ్ద కాలంగా నలుగుతున్నాం, ఎందుకు స్థాయిని తగ్గించుకొని బలం ఉండి కూడా ఎందుకు తగ్గించుకున్నామంటే 5 కోట్ల మంది ప్రజలు గెలవాలి. అరాచకం రాజ్యాలు వెళుతుంటే, గుండాయిజం రాజ్యాలు వెళ్తూ ఉంటే, ప్రతి ప్రజాప్రతినిధిని భయపెడతా ఉంటే ధైర్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందనిపించింది. నేను మీకు అందరూ చాలాసార్లు అందరికీ చెప్తా ఉన్నా, నాకు ప్రాణ భయం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే 24 గంటలే మనసు చాలా సభల్లో కూడా చెప్పాను, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి హారతిచ్చే మనిషికి, మనిషి నుంచి అక్కడున్న ఆడపడుచులకి, మనిషి నుంచి మనిషికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీ నుంచి నాకు 2 గుండెల దూరం, 2 గుండెలు. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు అంటారు. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎన్ని తుపాకుల దూరం అర్థమంటే, గ్రామం పచ్చగా కళకళలాడాల్సిన గ్రామం, సాగునీరు లేక, తాగునీరు లేక, రోడ్లు లేక, రైతుకి గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక, యువతకి ఉపాధి అవకాశాలు లేక, ఆడపడుచులకి భద్రత లేక, ఆడపడుచులకు జీవనోపాధి కల్పించలేక, ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేక, ప్రతి ఒక్కరికి సమయాన్ని గవర్నమెంట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందివ్వలేక,
పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అధికారుల దాకా టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేక